కాంగ్రెస్ కానీ మా మీదనే దృష్టి పెట్టి పార్టీని విచ్ఛిన్నం చేయాలనో, నాయకత్వాన్ని బలహీనపరచాలనో, ఉన్న నాయకుల్ని తీసుకుపోవాలనే ఆలోచన చేస్తుందంటే, మా దగ్గర ఉన్న బలమైన నాయకుల్ని తీసుకుపోవటం మూలాన పార్టీని కొంత ఇబ్బంది పెట్టచ్చనో లేకపోతే బలహీనపరచవచ్చు అనే ఒక ఆలోచన. కానీ కేవలం నాయకుల్ని తీసుకుపోయినంత మాత్రాన పార్టీ బలహీనపడుతుంది అని చెప్పేసి అని అనుకుంటే అది పొరపాటు. ఎందుకంటే ఇంతకుముందు రామారావు గారు నాదెండ్ల వర్గంగా పోయినప్పుడు కానీ, తర్వాత ఇందిరాగాంధీ గారు ఎమ్మటి మామూలుగా అసలు పార్టీ మీద కాదని చెప్పి బయటకు పంపించినప్పుడు కానీ, ఆ నాయకుల మీద పార్టీ మీద విశ్వాసం ఉన్నప్పుడు ప్రజలే మామూలుగా నాయకత్వాన్ని ఇస్తారు తప్ప కేవలం నాయకులు అనేటి వాళ్ళ ద్వారానే పార్టీలు నడుస్తాయని అనేది కాదు అనేది మనకు గతంలో చరిత్ర చెప్పింది. అదే రకంగా ఈరోజు నాయకులు పోయినంత మాత్రాన ఈ పార్టీకి వచ్చే నష్టమేమి లేదు. కేసీఆర్ గారు సొంతంగా ఒక్కడిగా మొదలై ఉద్యమాన్ని చేపట్టి 14 సంవత్సరాలు పోరాటం చేసి రాష్ట్రంలో 2 సార్లు అధికారంలో తీసుకొచ్చిన బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఒక్కరోజుతోనే ఏదో మామూలుగా తూడ్చిపెట్టుకుపోతుంది, వీళ్ళందరూ ఏదో ప్రయోగం చేసినంత మాత్రాన అని చెప్పేసి అని అనుకుంటే అది పొరపాటే. కాకపోతే నాయకుల పరంగా ఆ రోజు అవకాశాలు వ్యాపారస్తులుగా ఇంకా రకరకాలుగా ఉన్నవాళ్ళు కొంతమంది అవకాశాలు వస్తే, ఈరోజు అదే వ్యాపార పరంగా ఆలోచించి రాజకీయాలలోకి వేరే అధికారం ఎటుంటే అటు పోదామనే ఆలోచనతోనే కొంతమంది పోతుండొచ్చు. వాళ్ళకున్న చిన్న చిన్న లోపాల వల్లనో బలహీనతల వల్లనో ఎదుటోళ్ళు ఏదైనా భయపెడుతున్నో భయభ్రాంతులకు గురయ్యో కొంత పోతుండొచ్చు. కానీ దానివల్ల పెద్ద వచ్చే నష్టమో జరిగే నష్టమో ఏమి ఉండదు కూడా. ప్రజలు ఈరోజు ఏమనుకుంటున్నారు అన్నది ప్రధానం. రాష్ట్రంలో 3 నెలలకే కాంగ్రెస్ మీద విసుగు పుట్టింది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఓటు ఎందుకు వేసినామో అర్థం కాని పరిస్థితులలో ఓటు వేసినామో అని అంటున్నారు. ఒకవైపు అవకాశం ఉన్న దగ్గర బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏదో దుర్వినియోగం చేసింది లేకపోతే ఆర్థిక లోపం సృష్టించురు అని చెప్పి చిత్రీకరించడానికి ఈరోజు ప్రభుత్వ పరంగా బీఆర్ఎస్ని అపవాదులు పాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప, రైతుల సమస్యను దృష్టిలో పెట్టుకొని నీళ్ళు ఎట్లు ఇద్దాము, కరెంట్ ఎట్లు ఇద్దాము, వీళ్ళ ప్రజల అవసరాలు ఎట్లా గుర్తిద్దాము అనే ఆలోచన లేదు. ప్రజలు ఈ 3 నెలల్లో కాంగ్రెస్ పాలన పట్ల ఎలాంటి అభిప్రాయంతో ఉన్నారు అనేది ఒక ఆస్పెక్ట్. అసలు మీ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలే దూకేస్తున్నారు కదా, అంటే వాళ్లకు కాంగ్రెస్ పార్టీ పాలన బాగుందా? ఇప్పుడు ఎంపీలకి ఎమ్మెల్యేలకి ఇప్పుడు నాగేందర్ మామూలుగా మన జాయిన్ అయ్యారు. అవును, గతంలో కూడా ఒకసారి అయ్యారు ఇదే విషయం. అవును, వాస్తవమే. కాంగ్రెస్ లో అవకాశం ఇస్తా అని అంటే ఆ రోజు వద్దు అని చెప్పి రాత్రికి రాత్రి టీడీపీలో టికెట్ తెచ్చుకొని గెలిచిన తర్వాత ప్రజలు గెలిపించారు. ఆ రోజు కాంగ్రెస్ మళ్ళీ కాంగ్రెస్ లో గెలిపోతే అదే ప్రజలు వెను వెంటనే గెలిపించారు కదా, ఓడగొట్టారు. ఒకసారి ఓడిపోయారు, మళ్ళీ తర్వాత గెలిస్తే మంత్రి ఇచ్చినారు రాజశేఖర రెడ్డి గారు. కాంగ్రెస్ లో ఓడిపోయారు. మళ్ళీ ఇదే రోజు మళ్ళీ నాగేంద్ర గారు అదే పొరపాటు చేసిండ్రు కదా, మళ్ళీ అదే రకమైన రిపీట్ కాదనేది ఏముంది? కాబట్టి ఈరోజు కాంగ్రెస్లో నాయకులు లేమి వల్ల తీసుకుపోతురా, కాంగ్రెస్లో పోటీ చేయడానికి సిద్ధపడిన నాయకులు ఉన్నారా, లేకపోతే రేవంత్ రెడ్డి గారు సొంతంగా వర్గాన్ని ఏర్పాటు చేసుకోవడానికి చేస్తున్నారా అనేది ఇక్కడ ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఈ నాయకత్వం